హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి దాదాపు మన టైలరింగ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే ఈ మధ్యకాలంలో టైలరింగ్లోకి చాలామంది వస్తున్నారు కదా కొత్త వాళ్ళు, మరి ఈ రంగంలో స్టార్ట్ అయ్యి కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది, ఎలాగో చక్కగా నేర్చుకున్నాం కదా, మరి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఓకే. బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగానే మనం కనుక కొన్ని టిప్స్ తెలుసుకొని ఉంటే చాలా అంటే చాలా బాగా ఈ టైలరింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. టిప్స్ తెలియాలి, అలానే మనం చేయకూడనివి కూడా కొన్ని ఉంటాయి. ఓకే, ఈరోజు మన ఈ వీడియోలో టైలరింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనం పాటించవలసిన టిప్స్ ఏంటి, అలానే మనం చేయకూడని పొరపాట్లు ఏంటి అనేవి చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా చూసారు కదా నా శారీ, చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే సూపర్గా నచ్చింది. మరి కొత్తది చూస్తే ఆగలేము కదా, వెంటనే వేసేసుకుంటాము. ఇంత మంచిగా శారీ వేసుకున్న తర్వాత మరి అంతకు మించి ఉండాలి కదా జ్యువెలరీ, అందుకోసం అని చెప్పి రీసెంట్గానే తెప్పించాను ఈ సెట్. చూడగానే తెగ నచ్చేసింది, అంటే రెండు ఒకదానికొకటి కలిసి వచ్చిందండి. శారీ బాగుంది, శారీ మీదకి ఇది సూపర్గా సెట్ అయింది. ఓకే, చూడగానే వెంటనే వేసేసుకున్నాను, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇవి వచ్చేసి రీసెంట్గా తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తెప్పించాను. వీళ్ళ దగ్గర నేను ఈ నెక్ సెట్తో పాటుగా, ఈ నెక్ సెట్ అంటే నెక్ అలానే ఇయర్ రింగ్స్ కూడా మొత్తం సెట్ వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి 1600 పడింది. దీంతో పాటుగా నేను ఇంకో కొన్ని తెప్పించాను, అలానే ఈ బ్యాంగిల్స్ కూడా వీరి దగ్గరే తెప్పించాను. బాగున్నాయా, చాలా బాగున్నాయి కదా, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, నాకైతే బాగా నచ్చినాయి ఈ బ్యాంగిల్స్. దీంతో పాటుగా ఇంకొక సెట్ తెప్పించాను, బ్యాంగిల్ సెట్. వీటితో పాటుగా కొన్ని ఇయర్ రింగ్ సెట్స్. ఈ మధ్యకాలంలో మా అమ్మాయి బాగా పోటీకి వస్తుందని చెప్పాను కదా, మా అమ్మాయి తెగ పోటీకి వచ్చేస్తుంది, అమ్మ అన్నీ నువ్వే తీసుకుంటున్నావు నాకేవి అని చెప్పి, మా అమ్మాయి కోసం అని చెప్పి కొన్ని ఇయర్ రింగ్ సెట్స్ తెప్పించాను. మా అమ్మాయి కోసం అంటే జనరల్గా ఇద్దరు వాడేస్తాములేండి, మా అమ్మాయికి ఒక్కదాని కోసమే అంటే అమ్మ మళ్ళీ నువ్వెందుకు వేసుకున్నావు అంటది, ఇద్దరు కోసమని కొన్ని ఇయర్ రింగ్ సెట్స్ తెప్పించాను. బాగున్నాయి కదా, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర స్పెసిఫికేషన్ ఏంటంటే జ్యువెలరీ, డైలీ వేర్ దగ్గర నుంచి అన్ని రకాలు, సీజెడ్ మ్యాట్ ఫినిషింగ్, సీజెడ్లో ప్రీమియం క్వాలిటీ, ఇలా ప్రతి ఐటెం, డైలీ వేర్ నల్లపూసలు, ఇయర్ రింగ్స్, చైన్స్, హెవీ లాంగ్ హారాలు, కాంబో సెట్స్, మొత్తం అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటుగా వీళ్ళదే బొతిక్ కూడా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే రెండు బ్లౌజులు డిజైన్ చేయించాను, ఒకటి వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఫస్ట్ దీన్ని చూపిస్తాను, సూపర్గా నచ్చింది. అంటే మనము శారీస్ తెచ్చుకున్నప్పుడు శారీకి మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది కదా, నేనైతే ఒకటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించాను. ఇది వచ్చేసి నెక్ ఇలా వచ్చేసింది, ప్లస్ ఎల్బో హ్యాండ్స్, బాగుంది కదా చాలా. ఇది ఒక డిజైన్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ 1000 నుంచి ఉంది, మనము చేయించుకునే డిజైన్ బట్టి ఉంటుంది. అలానే మగ్గం వర్క్ ఒకటి చేయించాను. ఆహా, ఈ మగ్గం వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మగ్గం వర్క్. ఇది కూడా నేను ఎల్బో హ్యాండ్సే డిజైన్ చేయించాను. మనం ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీ ఏంటంటే బొతిక్ రన్ అవుతుంది కదా, మరి మగ్గం వర్క్ ఉంది, అలానే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఉంది, అలానే మనకి ఏమైనా డ్రెస్సెస్ డిజైన్స్ కావాలి అంటే లాంగ్ డ్రెస్సులు ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా, శారీని యూజ్ చేసి లాంగ్ డ్రెస్సులు, అలా మనం ఏ డ్రెస్ కావాలి అన్నా సరే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. ఏదైనా సరే మనము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లో నుంచి చక్కగా కాల్ చేసి ఆన్లైన్లోనే మనం ఆర్డర్ చేసేస్తే చక్కగా వాళ్ళే క్లాత్ తీసుకొని డిజైన్ చేసి మనకి మన సైజులతో డిజైన్ చేసి మనకి ఇంటికి కొరియర్ చేసేస్తారు. వీళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేనైతే కొన్ని ఇవి తెప్పించాను. ఓకే, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంతకీ ఇంతసేపు చెప్పాను కానీ తన పేరు చెప్పడం మర్చిపోయాను. తన పేరు వచ్చేసి చందన, వాళ్ళది హైదరాబాద్ వనస్థలీపురం, వాళ్ళది షాప్ ఉందండి చక్కగా, 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, సూపర్ అంటే సూపర్గా ఉంది. తన రిసీవింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా మాట్లాడుతుంది, అలానే మనకి పంపించేటప్పుడు కూడా ప్రతిదీ కేర్ తీసుకొని చెక్ చేసి ఎలా ఉన్నాయి, ఒకసారి ఆర్డర్ చేశారు అంటే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ చాలా బాగుండాలి అని చెప్పి ప్రతిదీ చెక్ చేసి ఆ క్వాలిటీ చూసి అంతా ఫైనల్గా చూసిన తర్వాతే మనకి కొరియర్ చేసేస్తారు. ఇక అంత కేర్ తీసుకుంటే ఇక మనకి ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి చక్కగా. అలానే వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ప్రతిరోజు 2 సార్లు లైవ్ ఉంటుంది, ఉదయం
ఉదయం అంటే మధ్యాహ్నం అప్పుడు మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్యలో క్లాతింగ్ లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో కనుక మీరు జాయిన్ అయ్యారు అంటే చక్కగా బోల్డ్ అంటే ఈ మగ్గం వర్క్ డిజైన్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అన్నీ చూస్తుండొచ్చు. మీకు కావాలి అంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు. అలానే ఈవినింగ్ టైం వచ్చేసి 8 నుంచి 9 మధ్యలో జ్యువెలరీ లైవ్ ఉంటుంది. జ్యువెలరీ ఎప్పటికప్పుడు కొత్త సెట్స్ అన్నీ మీరు లైవ్లో చూడొచ్చు. కావాలి అనుకుంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ లైవ్లో జాయిన్ అవ్వచ్చు. అలానే వాళ్ళ లైవ్లో ఇంకొకటి ఏంటంటే మనకి బాగా ఉపయోగపడుతుంది, గివ్అవేలు బాగా పెడుతుంటారండి. ఫుల్గా గివ్అవేలు నడుస్తుంటాయి వాళ్ళ ఛానల్లో, గివ్అవేలు నడుస్తుంటాయి. అలానే విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా సెండ్ చేస్తుంటారు. సూపర్ అంటే సూపర్ కదా. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి మీకు ఈ జ్యువెలరీ కలెక్షన్ నచ్చింది అంటే కనుక ఒకసారి చందన గారిని పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం చూసాం కదా ఈ మగ్గం వర్క్ బ్లౌజు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఈ నెక్ సెట్, ఇవి వచ్చేసి ఈ చందన కలెక్షన్స్ వారివి. వీళ్ళ మొబైల్ నెంబర్, అలానే వాట్సాప్ నెంబర్, అలానే వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదా, ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ మొత్తం అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా పెట్టుబడి పెట్టుకోవాలి, ఎలా బిజినెస్ని తెచ్చుకోవాలి, నేను చేయగలనా లేదా, అసలు నేను నిజంగానే చేయగలనా, నమ్మకంతో చేయగలనా, భయపడకుండా ఉంటానా, ఇలా చాలా డౌట్స్ వస్తుంటాయి. ఫస్ట్ మనం బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు హెవీగా బిజినెస్లు పెట్టేస్తామా, అంటే హెవీగా షాప్ తీసుకొని వర్కర్స్ని పెట్టేసుకొని అదంతా హెవీగా, ఓకే దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనం ఇంట్లోనే చిన్నగా టైలరింగ్ని బిజినెస్లా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి చూసేద్దాం. ఫస్ట్ బిజినెస్లా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు హెవీగా అయితే పెట్టుబడి అస్సలు పెట్టద్దు. ఎందుకంటే మనకి టైలరింగ్లోనే బిజినెస్లా చూసుకోవాలి అన్నప్పుడు హెవీగా పెట్టుబడులు అయితే ఏమీ అవసరం ఉండదు. చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసేసుకోండి. కొంచెం స్టార్ట్ అయ్యి కాస్త మనకి పర్వాలేదు, కొంచెం పికప్ వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టేసుకోవచ్చు. మనకైతే విపరీతంగా ఏమీ పెట్టుబడి అవసరం లేదు. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత మన చుట్టుపక్కల ఏరియాలో ఎంత ఉంది కాస్టు, ఒకసారి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. మన చుట్టుపక్కల ఎంత కాస్ట్కి ఒక బ్లౌజు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఏ డిజైన్ అయినా సరే ఎంతకి డిజైన్ చేస్తున్నారు అనేది ఒకసారి మనం చెక్ చేసుకొని ఆ రేటుకు ఏ మాత్రం తక్కువ లేకుండా మనం కూడా అదే రేటుని ఫిక్స్ చేసేసుకోవాలి. నేను తక్కువ కుట్టేస్తాను, తక్కువ కుట్టేస్తే నాకు విపరీతంగా జనాలు వచ్చేస్తారేమో అనేది అపోహ. తక్కువ రేటుకి అయితే అస్సలు కుట్టద్దు. తక్కువ రేటు కుట్టారు అంటే నాకు తెలిసి నేను చూసిన సర్కిల్లో కూడా ఉన్నారు. ఒక్కొక్కరు 10 సంవత్సరాల క్రితం 10 రూపాయలు 20 రూపాయలు కుట్టిన వాళ్ళు ఇప్పుడు 30-40 రూపాయలు కూడా కుడుతున్నారు. తక్కువ రేటు కుట్టాము అంటే ఎప్పుడూ అక్కడే ఉంటాము. మనం ఇక ఈ టైలరింగ్ రంగంలో ఎదిగే సమస్య ఉండదు. కాబట్టి తక్కువ రేటుకి అయితే అస్సలు కుట్టద్దు. ఓకేనా? ఇది మాత్రం బాగా గమనించుకోవాలి. ఇకపోతే మరి బిజినెస్ ఎలా తెచ్చుకోవాలి? నాకు నేనైతే మా ఇంటి దగ్గరే పెద్ద సర్కిల్ ఉంది, నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇచ్చేస్తారు, ఇదైతే అపోహ. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముందు మనల్ని నమ్మి ఇవ్వరు. ఎందుకంటే మనము ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం అనేది అందరూ చూస్తుంటారు కదా. మరి అదేంటమ్మా 2-3 నెలల క్రితం నీకేమీ రాదుగా, ఇప్పుడు కుట్టేస్తున్నావా, ఓకే అయితే ఇస్తానులే, నీకు ఇవ్వకేమి అంటారు. కానీ మనకి ఇచ్చే సమస్య ఉండదు, ఇస్తాము అన్నారు. అవునా? మీలో కూడా చాలామందికి అనుభవం అయి ఉంటుంది కదా. ఇస్తాంలమ్మా నీ కాక ఏముంది, అసలు నేను ఈసారి చీర తెచ్చుకున్నానంటే నీ దగ్గరే ఇచ్చేస్తాను, నీ దగ్గరే మొత్తం అన్నీ నీ దగ్గరే కుట్టేసుకుంటాను, కుట్టించేసుకుంటాను అంటారు. అంతే, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక్క జాకెట్ కూడా ఇవ్వరు. కానీ అందుకని చెప్పి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్ముకొని మాత్రం నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని అస్సలు అనుకోవద్దు. ఇంకేనా? మనల్ని మనం నమ్ముకుందాం. మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముకొని మనం దీన్ని బిజినెస్లా చేద్దాము అనుకుంటామో అప్పుడు ధైర్యంగా చేసేసుకోగలుగుతాం. ఇంకేనా? ఫస్ట్ వచ్చేసి ఇళ్ళ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కుడతానండి, మీ బ్లౌజులు ఇచ్చేసేయండి అని అడగొద్దు. మన మీద మనకి కాన్ఫిడెంట్ రావాలి అనుకుంటున్నాము. ఓకే, ఫస్ట్ మనం కుట్టుకుంటామా? మన మీద మనం బోల్డ్ ప్రయోగాలు చేసుకోవచ్చు. ఏ మోడల్ కుట్టాలి, బయట ఎవరి దాకా ఎందుకు మనకు ఒక మోడల్ నీట్గా రావాలి, ఎలా వస్తుంది అనేది తెలియాలి అంటే మనకు కుట్టేసుకోండి. ఒకసారి కుట్టేసుకున్నారు, ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఇక్కడ ఈ చిన్నది పొరపాటు జరిగిందా, ఓకే నెక్స్ట్ సవరణ చేసుకుందాం అని చెప్పి అలా కొన్ని కుట్టేటప్పటికి మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నేను కుట్టినవి చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి మంది, ఓకే మరి నెక్స్ట్ బయట వాళ్ళకి కుట్టింది ఎలా వస్తుంది అనేది తెలియాలి అంటే బయట ఇళ్ళ పక్కన వాళ్ళకంటే మన ఇంట్లోనే ఉంటారు కదా మన పిల్లలు, లేదంటే మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మగారులు అత్తగారులు ఉంటారు కదా, ఓడికోడళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా ఆడపడుచులు, వీళ్ళకి కుట్టండి తల ఒక 2 బ్లౌజులు. ఫస్ట్ మరి ఇదే పెట్టుబడి మనకి బిజినెస్, నేను రూపాయి పెట్టుబడి పెట్టను, నాకు ఒకేసారి బిజినెస్ వచ్చేయాలి అంటే ఎలా వస్తుంది, వీళ్ళకి కొన్ని కుట్టేసేయండి.
వాళ్ళు ఏ మోడల్ అడిగితే ఆ మోడల్ ఇంట్రెస్ట్గా వాళ్ళు వేసుకున్నప్పుడు పక్కన వాళ్ళు వీళ్ళు చూస్తుంటారు కదా, ఓ ఈ మధ్య నేర్చుకుంది కానీ వాళ్ళ ఇంట్లో అందరికీ తగ్గుట్టేస్తుంది, చాలా బాగా కుడుతుంది అని చెప్పి అప్పుడు చిన్న చిన్నగా మన చుట్టుపక్కల వాళ్ళందరూ రావడం స్టార్ట్ అవుతారు. ఇది ఒక ప్రాసెస్. ఇలా మన ఇంట్లో వాళ్ళకి కుట్టిన తర్వాత మనకు కాస్త బాగా కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది, ఓకే ఈ మధ్య నేను సూపర్గా కుట్టేయగలుగుతున్నాను, శభాష్, ఇక బయట వాళ్ళందరివి నేను కాన్ఫిడెంట్గా కుట్టగలుగుతాను అని చెప్పి ఇలా ఇంతవరకు వచ్చేసింది. ఇకపోతే ఇప్పుడు కూడా మనం పక్కన వాళ్ళని అడగొద్దు, పక్కన వాళ్ళని అడిగితే మాత్రం మనకి బిజినెస్ వచ్చే సమస్య ఉండదు. మనకి దగ్గరలో ఇప్పుడు బాగా లేడీసు బాగా సాధించేస్తున్నారు కదా, తెగ చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు క్లాత్ షాపులు అండి బాబు, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా సరే మనకి ఇళ్ళకి దగ్గరలో ఉంటాయి కదా, చక్కగా కొంచెం చిన్న చిన్న షాప్స్ క్లాత్ షాప్స్ లైనింగ్లు అని శారీస్ అని కాస్త కాస్త పెట్టుకొని అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఒకసారి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మేము స్టిచ్చింగ్ చేస్తున్నామండి, మా నేనైతే అన్ని డిజైన్స్ చేస్తాను, ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా అడిగితే కనుక మీకు మాకు ఇలా స్టిచ్చింగ్ కావాలి అని చెప్పి నేను స్టిచ్ చేస్తాను అని చెప్పి చెప్పండి అని చెప్పి ఒకసారి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. మన ఇళ్ళ పక్కన వాళ్ళు అంటే కొంచెం ఒకటి నమ్మకం ఉండదు, చేస్తారా వీళ్ళు ఈ మధ్య కదా నేర్చుకుంది అని నమ్మకం ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన పక్కన వాళ్ళు మనల్ని ఎప్పుడు నమ్మరండి, పక్కన 10 మంది వచ్చి అబ్బో భలే చేస్తుంది అన్న తర్వాత అప్పుడు పక్కింటి వాళ్ళు వస్తారు, ఓ అవునా ఇంత బాగా చేస్తున్నావా నాకు తెలియదమ్మా పక్కనే ఉండి కూడా ఈసారి అన్నీ నీకే ఇస్తాను అని చెప్పి. అలా మనకి తెలియని వాళ్ళు ఒక షాప్ అనుకోండి, వాళ్ళ దగ్గరికి ఎలాగో చాలామంది అడుగుతుంటారు, వాళ్ళు ఎవరో ఒకరిని రికమెండ్ చేయాలి కదా, అలా ఇలా పలానా వీళ్ళు కుడతారంట అని చెప్పి మీ దగ్గరికి పంపిస్తే ఆ వచ్చిన కస్టమర్స్కి మీకు నీట్గా వర్క్ చేయండి. మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటున్నామో సేమ్ అలానే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వాళ్ళకి వర్క్ చేసి ఇచ్చారు అంటే ఒకళ్ళకి నచ్చింది అంటే ఆ షాప్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రికమెండ్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర చాలా బాగుందంటే నేను ఒకళ్ళని పంపిస్తే సూపర్గా ఉంది అని చెప్పి తర్వాత ఇక మనం అడిగే అవసరం లేకుండా వాళ్ళే రికమెండ్ చేస్తారు. ఈ కుట్టించుకున్న వాళ్ళు ఇంకో 4 తీసుకొస్తారు, ఒకళ్ళకి బాగా కుదిరింది అంటే వాళ్ళే చెప్తారు నేను ఇలా పలానా వీళ్ళ దగ్గర కుట్టించుకున్నాను చాలా బాగుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అలా మౌత్ టాక్ ద్వారానే వెళ్తుంది మనకు చుట్టుపక్కల అంతా కూడా బిజినెస్. అలా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు, అలా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా మన ఇంటి చుట్టుపక్కల మన పక్కన ఉంటారు కదా మన వీధిలో వాళ్ళు మన ఇళ్ళ పక్కన వాళ్ళు, వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి మనకు బిజినెస్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇవి వచ్చేసి నేను ఎక్కడి నుండో వెతికి చెప్పింది కాదండి, ఇది వచ్చేసి పూర్తిగా నా సొంత అనుభవాలు. నేను టైలరింగ్ రంగం స్టార్ట్ చేసినప్పటి నుండి నాకు ఎదురైన అనుభవాలను మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా మీరు కూడా ఇప్పుడు టైలరింగ్లో కొత్తగా స్టార్ట్ అవుతున్నట్లయితే కనుక మీకు నా అనుభవాలు ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో నేను నా అనుభవాలని మీకు షేర్ చేశాను. ఓకే, ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇక నుండి టైలరింగ్ రంగంలో ఎదగాలి అనుకున్న వాళ్ళైతే కనుక ఆల్ ద బెస్ట్ అండి, చక్కగా టైలరింగ్ బిజినెస్లో మంచిగా మంచిగా మన లేడీస్ అందరూ బాగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.